భూమా ఫ్యామిలీలో ఆధిపత్య పోరు అఖిలప్రియ వ్యూహంతో ఆ యువనేత ఉక్కిరి బిక్కిరి రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు నిన్న మన అనుకున్న వారే రేపు విభేదాలు పెట్టుకుని దూరం కావచ్చు నిన్నటి వరకు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అన్న నోళ్లే రేపు విమర్శల బాణాలు సంధించవచ్చు పాలిటిక్స్ అంటేనే అంత ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భూమా కుటుంబంలో వెల్లువెత్తుతున్నాయని భావిస్తున్న విభేదాల జడిలో ఓ యువనేత తీవ్ర ఇరకాటంలో చిక్కుకుపోవడమే విషయంలోకి వెళితే కర్నూలు జిల్లాలోని నంద్యాల ఆళగడ నియోజకవర్గాల్లో భూమా కుటుంబం జోరు పెరిగింది నిజానికి గత ఎన్నికల్లో ఈ కుటుంబం భారీగా ఓడిపోయినా ఇప్పుడు మాత్రం మళ్లీ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఈ కుటుంబంలో భూమా అఖిలప్రియారెడ్డి చక్రం దిప్పారు చంద్రబాబు హయాంలో ఆమె మంత్రిగా కూడా ఉన్నారు ఈ క్రమంలోనే రెండు వేల పదిహేడులో నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఉపపూరులో తన అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దింపారు ఈ క్రమంలో భూమా అఖిలప్రియ పట్టుబట్టి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు ఆయన గెలుపు కోసం చేయని ప్రయత్నం లేదు ఉపపోరు గెలిచారు గత ఏడాది ఎన్నికల్లోనూ పట్టుబట్టి బ్రహ్మానందరెడ్డి టికెట్ సంపాదించుకున్నారు అయితే వైసీపీ తుపానులో ఆయన ఓడిపోయారు ఇంతవరకు బాగానే ఉన్న ఇటీవల కాలంలో మాత్రం బ్రహ్మానందరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు ఏంటా అని ఆరా తీస్తే దీని వెనుక అఖిల ప్లానింగ్ వేరే ఉందని అంటున్నారు కర్నూలు పొలిటికల్ పండితులు అప్పట్లో వయసు చాలకపోవడంతో తన సోదరుడు ఉప పోరుకు దూరం పెట్టిన ప్రియ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జగ్గిని తయారు చేస్తున్నారట ఈ క్రమంలో తమకు అడ్డుగా వస్తారని భావిస్తున్న సోదరుడు భూమ బ్రహ్మానందరెడ్డిని నైస్గా తప్పించేశారట ఆళ్ళగడ నియోజకవర్గంలో తాను నంద్యాలలో జగ్గీలు రాజకీయం చేస్తున్నారు టీడీపీ తరఫున ఏ ప్రకటన చేయాలన్నా కూడా నంద్యాలలో జగ్గినే బయటకు వస్తున్నారు మీడియా మీటింగ్ పెట్టాలన్నా వైసీపీ నేతలను విమర్శించాలన్నా కూడా జగ్గీనే వాలిపోతున్నారు బ్రహ్మానందరెడ్డి చుట్టూ నిన్న రెడ్డి వరకు తిరిగిన అనుచరులు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు మొత్తానికి వాడుకుని వదిలేశారంటూ ఆయన తనకున్న కొద్దిపాటి అనుచరుల వద్ద వాపోతున్నారట సో ఇది ఇప్పుడు అఖిలప్రియ తిప్పుతున్న రాజకీయ చక్రం